రాష్ట్రంలోని ధాన్యం కొనుగోలు సమస్య సహా రైతుల సమస్యలపై ధరల పెరుగుదలపై పోరాడాలని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ చెప్పారని, ఆమె ఆదేశాలకు అనుగుణంగా ప్రజా సమస్యలపై పోరాటం సాగిస్తామని కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు తెలిపారు. ఢిల్లీలో సోనియా గాంధీతో సమావేశమైన విహెచ్ రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు తెలిపారు. త్వరలో రాష్ట్రమంతా విస్తృతంగా పర్యటిస్తానన్నారు. నాయకత్వ బాధ్యతల్లో ఉన్న వారు సీనియర్లను గౌరవించాలని, వారి అనుభవాన్ని ఉపయోగించుకోవాలని విహెచ్ సూచించారు. ఒక పక్క కేసీఆర్ ఏమో నేను ధాన్యం కొనుగోలు చేయా, వాళ్ళు ఏమంటారు కేంద్రం చేయాలని వాళ్ళు, రాష్ట్రం చేయాలని వాళ్ళు, ఇద్దరు పొత్తులు రైతులు. గతంలో ఖరీఫ్ పంట కూడా అట్లనే చేశారు, ఇప్పుడు యాసంగి పంట వచ్చినా అట్లనే చేస్తున్నారు. ఎట్టి పరిస్థితులలో ఈ రైతులకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాడాలని చెప్పింది. ఏదైతే డీజిల్ పెట్రోల్ ఏదైతే పెరిగిందో వీటన్నిటి మీద పోరాడమన్నది నేను తప్పనిసరిగా పోడతామా. పార్టీ ప్రోగ్రాంను బలోపేతం చేస్తాను, పార్టీ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతాను. సచ్చే వరకు ఈ కాంగ్రెస్ నే ఉంటాను, పార్టీలు మారను మారను మారను.